హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మన ఆడవాళ్ళందరికీ ఎంతకైనా ఉపయోగపడే మరికొన్ని వంటింటి చిట్కాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మనం కొన్న పాలు చిక్కగా ఉన్నాయా పల్చగా ఉన్నాయా అన్నది ఈ చపాతీ కర్ర ద్వారా తెలుసుకోవచ్చు ఇలాంటి మరెన్నో చిట్కాలు ఈ వీడియోలో ఉన్నాయండి అందుకు ఈ వీడియోని లాస్ట్ వరకు అస్సలు మిస్ కావద్దు మొదటి చిట్కా కొత్తవి షూ కానీ చెప్పులు కానీ వేసుకునేటప్పుడు అవి కాస్త టైట్గా ఉండి కాళ్ళ దగ్గర టైట్గా పట్టేసి రక్కేసినట్టు అయిపోతాయి కొత్తవి పిల్లలు ఇలాంటి షూ కానీ చెప్పులు కానీ వేసుకునేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అలా పిల్లలు కొత్తవి షూ చెప్పులు వేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొత్తవి వేసే ముందు కొంచెం వ్యాజిలిన్ తీసుకొని ఆ షూ ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ చుట్టూ కూడాను వ్యాజిలిన్ అనేది అప్లై చేసేసి షూని కనుక వేసినట్టయితే అవి టైట్గా లేకుండా ఉంటాయి పిల్లలు వేసుకునేటప్పుడు ఇబ్బంది పడరు కాళ్ళ దగ్గర ఆ రెడ్గా అయిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవు పిల్లలకి ఎప్పుడైనా కొత్తవి షూ కానీ చెప్పులు కానీ వేసే ముందు కొద్ది రోజులు మాత్రం ఇలా వ్యాజిలైన్ అప్లై చేసి వేస్తే కాలుకు మరీ టైట్గా పట్టేసినట్టు లేకున్నా కాస్త లూజ్గా ఉంటాయి పిల్లలు ఎలాంటి ఇబ్బంది అయితే పడరు రెండవ చిట్కా పిల్లలకి బ్రేక్ బాక్సుల్లో యాపిల్ కట్ చేసి ఆ పిక్కలు తీసేసి పెడుతూ ఉంటాము యాపిల్ని కట్ చేసి పెట్టడం వలన కొద్దిసేపటికి యాపిల్ పీసెస్ అనేది బ్రౌన్ కలర్ లాగా అయిపోతుంది అలా కలర్ చేంజ్ అయిన యాపిల్ పీసెస్ని పిల్లలు తినడానికి అస్సలు ఇష్టపడరు ఇలా పిల్లలు తినట్లేదు కదా అని మనం బ్రేక్ బాక్స్కి యాపిల్స్ పెట్టడం కూడా మానేస్తూ ఉంటాము కట్ చేసిన యాపిల్ పీసెస్ చాలాసేపు వరకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక బౌల్లోని మనం తాగే మంచి నీళ్ళు తీసుకొని అందులో హాఫ్ స్పూన్ తేనె కలిపి అందులో కట్ చేసిన యాపిల్ పీసెస్ని కొద్దిసేపు ఉంచి తర్వాత యాపిల్ పీసెస్ని బయటికి తీసేసి బాక్స్లో కనుక పెట్టినట్టయితే యాపిల్ పీసెస్ అనేది చాలాసేపు వరకు కూడాను కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది తేనె కలిపిన నేలలో యాపిల్ పీసెస్ని కట్ చేసి ఉంచడం వల్ల యాపిల్ అనేది ఇంకా స్వీట్గా కూడా ఉంటుంది సాల్ట్ కలిపిన నేలలో ఉంచినా యాపిల్ పీసెస్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కానీ ఆ యాపిల్ అనేది కొంచెం టేస్ట్ అనేది మారుతుంది పిల్లలు తినడానికి ఇష్టపడరు ఇలా తేనె కలిపిన నేలలో ఉంచడం వల్ల యాపిల్ పీసెస్ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది వాటి టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు యాపిల్ని బ్రేక్ బాక్స్లో పెట్టాలంటే తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేసి చూడండి మూడవ చిట్కా మనం చెవులకు పెట్టుకునే చెవు రింగులు యొక్క కొన్ని వాటికి ఆ వెనక స్క్రూలు అనేది లూజ్గా ఉంటాయి కొంచెం ఆ స్క్రూ లూజ్గా ఉంది అని అంటే ఆ చెవు రింగులు అనేది పెట్టుకోవడమే మానేస్తాం పిల్లలకి చెవురింగులు పెట్టేటప్పుడు కూడాను ఆ స్క్రూ అనేది లూజ్ అయిపోతుందేమో ఆ చెవురింగులు పడిపోతాయేమో అని భయపడుతూ భయపడుతూనే పెడుతూ ఉంటాము ఆ చెవి యొక్క స్క్రూలు అనేది లూజ్ అవ్వకుండా టైట్గా పట్టేసి ఉండాలంటే మన ఇంట్లో వెల్లుల్లిపాయ రెబ్బ ఉంటుంది కదండి పై తొక్క తీసేసి ఆ వెల్లుపై రెబ్బ మీద ఆ వెనక స్క్రూ అనేది గుచ్చి రెండు మూడు సెకండ్ల పాటు అలా ఉంచి వెంటనే ఆ చివరింగికి ఆ స్క్రూ అనేది పెట్టేస్తే టైట్గా పట్టేస్తుందండి ఇవి కేవలం చిన్న చిన్న ఇయర్ కనే కాదు పెద్ద పెద్దవి జుమకాలు లాంటివి వాటికి కూడా ఉంటాయి కదా ఏవైనా స్క్రూ లూజ్గా ఉన్నాయి అనే చెవురింగులకి పెట్టుకునే ముందు ఇలా వెల్లుల్ల రెబ్బకి ఆ రెండు మూడు సెకండ్ల పాటు గుచ్చి తర్వాత మనం వెంటనే ఆ కొమ్మలకి ఆ స్క్రూ అనేది పెట్టేసినట్టయితే చాలా టైట్గా పట్టేస్తుంది తర్వాత చిట్కా మన ఇంట్లో టీ పిల్లల పాలు తాగడానికి పెరుగు వాటి కోసం బయట పాలు కొంటూ ఉంటాము ప్యాకెట్ పాలైనా లేదంటే దగ్గరలో ఆవులు గేదెలు ఎవరి దగ్గరైనా ఉన్నాయంటే వాళ్ళ దగ్గరైనా సరే పాలనేది కొనుక్కుంటూ ఉంటాము అలా మనం కొన్న పాలలో వాళ్ళు ఎక్కువ నీళ్ళు కలిపారా అవి చిక్కుగా ఉన్నాయా పల్చగా ఉన్నాయా అని తెలియక కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాము మనం తీసుకున్న పాలు పల్చగా ఉన్నాయా చిక్కుగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి చపాతీ కర్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలా అంటే ఒక బౌల్లో చపాతీ కర్ర పెట్టి దానిపైన ఆ పాలనేది ఒక స్పూన్తోనైనా గట్టితోనైనా కొద్దిగా వేస్తే వెంటనే పాలనేది కిందకి జారిపోయి ఆ చపాతీ కర్ర మీద వాటర్ వేసినట్టు కనిపిస్తుంది చూడండి అంటే ఈ అనేది ఎక్కువ నీళ్ళు కలిపి చాలా పల్చగా ఉన్నట్టు అని తెలుస్తుంది చపాతీ కర్ర మీద పాలు పోస్తే వెంటనే కిందకి జారి ఆ నీళ్లు వేసినట్టు కనిపిస్తే ఆ పల్చగా ఉన్నట్టు లేదు కొంచెం తెల్లగా పాలులా కనిపిస్తే అవి కాస్త నీళ్ళు అనేది కొంచెం తక్కువే కలిపారు అవి చిక్కన పాలు అని తెలుసుకోవచ్చు ఇలా పాలు రెగ్యులర్గా ఒకరి దగ్గరే వేయించుకుంటాము అనే ముందు ఒకరోజు ఇలా టెస్ట్ చేసుకుంటే అవి చిక్కగా ఉన్నాయా లేదంటే వాళ్ళు ఎక్కువ నీళ్లు కలుపుతున్నారని ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ఉన్న టిప్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు